ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అనుకున్నాడు. ఉన్న పదవులను ఇసిరి కొట్టి బాజప్త పోయి ప్రజలలో ఉద్యమం పెట్టి పోరాటం చేసి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కన్విన్స్ చేసి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ రాష్ట్రం సాధించబడ్డది అధ్యక్ష. ఈ చరిత్ర వేలాది మంది మన వెనకాల ఉంటే ఒక యుద్ధాన్ని గెలవొచ్చు. అదే వేలాది మంది సైనికులకు నాయకుడు ముందుండి నడిపిస్తే ఈ ప్రపంచాన్ని గెలవొచ్చు అని చెప్పిండు. తెలంగాణ సమాజాన్ని కాపాడుకునేది యుద్ధం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నమస్తే, వెల్కమ్ టు టాప్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఎట్లుంది మీ నియోజకవర్గం? కార్యక్రమానికి స్వాగతం. స్టేషన్ గన్పూర్ ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా వినిపించిన పేరు. ఇక్కడ జరిగే రాజకీయ పరిణామాలు ఎంత ఆసక్తిగా ఉంటాయో అంటే అంత రసవత్తరంగా కూడా ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గానికే డిప్యూటీ సీఎం యోగం దక్కింది. కడియం శ్రీహరి, అట్లే రాజయ్య, ఒకప్పుడు ఇద్దరు రాజకీయ విరోధులు, ఇప్పుడు మాత్రం ఒకే గొడుగు కింద ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ దక్కకపోవడంతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్గా అయింది. రాజయ్యకు కడియం శ్రీహరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, అట్లే శాశ్వత మిత్రులు ఉండరు అనేది ఎంత వాస్తవమో గన్పూర్ నియోజకవర్గాన్ని చూస్తే బాగా అర్థమవుతుంది. టికెట్ రాలేదని, కేసీఆర్ పక్కన పెట్టారని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన రాజయ్యకు మరి ఏం చెప్పి ఒప్పించారో తెలియదు, కానీ కడియం శ్రీహరికి నా సపోర్ట్ అని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు రాజయ్య. ప్రగతి భవన్ వేదికగా ఏం చర్చలు చేశారో, రాజయ్య ఎందుకు ఏడుపు మానాడో అర్థం కాని గన్పూర్ ప్రజలు ఆలోచనలో పడ్డారు. అయితే గన్పూర్ శాసనసభ నియోజకవర్గం జనగామ జిల్లాలోని 3 శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 1957లో గన్పూర్, ధర్మసాగర్, జాఫర్గఢ్ మండలాలతో జనరల్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గం 1978లో గన్పూర్ జనరల్ నుండి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఏర్పడింది. అయితే స్టేషన్ గన్పూర్, ధర్మసాగర్, రఘునాథ్పల్లె, లింగాల గన్పూర్, చిల్పూరు, వేలేరు, జాఫర్గఢ్ ఇలాంటి మండలాలతో ఏర్పడింది. అయితే ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 234229 కాగా, అయితే 2014లో తాటికొండ రాజయ్య టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా 103662 ఓట్లు రాగా, డాక్టర్ విజయ రామారావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 44833 ఓట్లు సాధించగా అక్కడ 58829 మెజారిటీ సాధించాడు రాజయ్య. మొట్టమొదటగా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు అప్పుడే. అదే ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. కొద్ది కాలంలోనే భర్తరపు కూడా చేయబడ్డాడు. దాని తర్వాత 2018లో స్టేషన్ గన్పూర్ నుంచి అదే రాజయ్య మళ్ళీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా 98612 ఓట్లు సాధించగా, సింగపురం ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి 62822 ఓట్లు సాధించారు. అయితే ఇప్పుడు మెజారిటీ కొంత తగ్గగా 35790 ఓట్లు మెజారిటీతో రాజయ్య గెలుపొందగా, అయితే ఇక్కడ కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్న గన్పూర్, తర్వాత తెలుగుదేశం, ఇప్పుడు బీఆర్ఎస్కి పట్టం కడుతున్నారు అక్కడి ప్రజలు. అయితే ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగగా 6 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 4 సార్లు బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ నుండి పోటీ చేసిన సింగపురం ఇందిర ఈసారి కూడా పోటీలో ఉంటానంటుంది. రాజయ్యకు కడియంకు కుదిరిన సయోధ్య తాత్కాలికం అయితే మాత్రం తన గెలుపుకు అది లాభిస్తుందని కూడా భావిస్తున్నారు. అయితే అధికార పార్టీలోని అంతర్గత విభేదాలు తనకు కలిసి వస్తాయని కూడా ఆశపడుతూ ఉన్నారు. అయితే బీజేపీ నుండి విజయ రామారావు ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఓట్లు సాధిస్తాడో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కమలం పార్టీ గ్రాఫ్ను బట్టి ఏ స్థానంలో ఉంటుందో అని అక్కడ ప్రజలు అనుకుంటా ఉన్నారు. బీజేపీ క్షేత్రస్థాయిలో కూడా పెద్దగా బలం లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అక్కడ. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అక్కడ నుంచి పోటీ చేస్తారని చెప్పి అనూహ్యంగా ప్రచారం ఉంది. అయితే పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా మారిపోయే అవకాశం ఉంది ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుక పోటీ చేస్తే. అయితే రాజయ్యపై వస్తున్న వార్తలు, ఆరోపణలు, సర్పంచ్ నవ్య లాంటి సమస్యల నుండి తప్పించుకోవడానికి
రాజయ్యకు టికెట్ ఇవ్వకుండా ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి టికెట్ కేటాయించడం మింగుడుపడిన రాజయ్య తనకు ఎంత మేరకు సహకరిస్తాడో అన్న అనుమానం ప్రజల్లో విస్తృతంగా ఉంది. చూద్దాం ఎవరిని వరిస్తుందో గెలుపు, ఎవరిని పక్కకు పెడతారో స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ప్రజలు. మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. మీరు ఏదైనా నియోజకవర్గం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ బాక్స్లో తెలపండి.